ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది రామచంద్ర భారతి సోమయాజి నందకుమార్లకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముగ్గురు నిందితులు మూడు లక్షల చెప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరు కావాలని సూచించింది నిందితులంతా పాస్పోర్ట్లను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని షరతు విధించింది కోర్టు కాగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి సోమయాసి నందకుమార్ ముప్పై మూడు రోజులుగా చంచల్గూడ జైలులో ఉన్నారు